పరిస్థితిలో రకంగా ఉంటాయి కానీ వేరే తెలంగాణ సెంట్రల్ జిల్లాలలో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఇలా రైతు బంధు రైతు బీమాతోని బ్రహ్మాండంగా రైతులలో ధీమా వచ్చింది నా తెలంగాణ కరువు ప్రాంతమని ఎనకబడ్డ ప్రాంతమని ఎకచక్కలాడిన తెలంగాణ ఎగతాళి చేయబడ్డ తెలంగాణ ఈ రోజు తెలంగాణ బిడ్డగా నేను గర్వంగా చెప్తా ఉన్నా 3 కోట్ల వరి ధాన్యం 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది నా తెలంగాణ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పత్తిలో దేశంలో అగ్రగామిగా నిలిచింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులే ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఇలా విద్యుత్ తలసరి వినియోగంలో 1100 యూనిట్లు దేశ సగటైతే మన రాష్ట్రంలో 2070 యూనిట్లతోని పర్ క్యాపిట పవర్ యూటిలైజేషన్ తోని దేశంలో నంబర్ 1 పర్ క్యాపిట పవర్ యూజ్ చేసే రాష్ట్రం ఇలా తెలంగాణ కాదా ఇది వాస్తవం కాదా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా అనేక విషయాలలో ఫలితాలు సాధిస్తూ ప్రగతి సాధిస్తూ మీ దీవెనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మీ దీవెన ఉన్నంత వరకు ఎవరు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా వాటిని లెక్కించకుండా పట్టించుకోకుండా ఖచ్చితంగా ఈ ప్రగతి మార్గాన్ని కొనసాగిస్తాం మేము వెనుకకు తిరిగి చూడం అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలు అమలు చేసి తీరుతాం నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తా ఉన్నా మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు రండి చెప్పండి వ్యక్తిగతంగా ఎక్కడో ఉండి ఏదో అరిసే అవసరం లేదు ఇది పాత ప్రభుత్వం కాదు పాత నాయకత్వం కాదు నోముల భగత్ మీ బిడ్డ ఎవరైనా సరే రావచ్చు ఆయనను కలవచ్చు అప్లికేషన్ ఇయ్యొచ్చు మంచిగా కడప నిండా మాట్లాడవచ్చు కాబట్టి అట్లా అరిసి రంకెలేసి ఎక్కడో చివరికుండి ఆ పిచ్చి డ్రామాలు వేయడం మంచిది కాదు కాబట్టి ఎవరైనా సరే రండి మీ బాధ చెప్పండి అప్లికేషన్ ఇవ్వండి రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా వాటిని పరిశీలించి ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈరోజు కొంచెం ఆలస్యంగా వచ్చినప్పటికీ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో నాకు స్వాగతం తెలిపిన ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా జై తెలంగాణ Subscribe now and press the bell icon. Never miss an update.